Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కుటుంబ సభ్యుల్నే కాదని ఆకే పార్టీకి జగన్ కీలక పదవి. వైసీపీ చీఫ్ జగన్ తన వెన్నంటి ఉన్నవారికి ఏదో రకంగా పదవి దక్కేలా చేస్తారు. గత ఎన్నికల్లో అనేక మందికి జగన్ టికెట్లు ఇవ్వలేకపోయారు. వారు తన వెన్నంటి ఉన్నప్పటికీ సమీకరణాలు కుదరక అప్పటికే హామీలు ఇచ్చి ఉండడంతో వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు. దీంతో వారు మౌనంగానే వైసీపీ విజయానికి కృషి చేశారు. అందులో రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఒకరు. ఈయన తొలి నుంచి వైఎస్ జగన్ను నమ్మకంగా అంటిపెట్టుకునే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక పదవి దక్కుతుందని ఆశతో ఉన్నారు. 2009లో రాజంపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గెలుపొందారు. వైఎస్ మరణం తర్వాత ఆయన జగన్ చెంతకు చేరారు. రాజీనామా చేసి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ గెలిచారు. 2014 ఎన్నికల్లో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి జగన్ టికెట్ ఇచ్చినా విజయం సాధించలేదు. 2019 ఎన్నికల సమయానికి అప్పటి టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరడంతో ఆయనకు టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని జగన్ పక్కన పెట్టారు. ఇక అధికారంలోకి రాగానే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి దక్కుతుందని అందరూ భావించారు. ఆకేపాటి స్వతహాగా వెంకటేశ్వర స్వామి భక్తుడు కావడంతో ఆ పదవిని ఆశించారు. అయితే వైవి సుబ్బారెడ్డికి జగన్ ఇవ్వడంతో ఆ పదవి కూడా ఆకేపాటికి మిస్ అయింది. ఇక ఎమ్మెల్సీ పదవి కూడా దక్కలేదు. సీమ నుంచి చల్లా రామకృష్ణారెడ్డి ఇక్బాల్కు ఇవ్వడంతో ఎమ్మెల్సీ పదవి కూడా దక్కలేదు. దీంతో ఆయన తనకు ఇక పదవి దక్కదేమోనన్న ఆందోళనలో ఉన్నారు. కానీ జగన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని రిజర్వ్ చేసినట్లు తెలిసింది. జగన్కు తమ కుటుంబీకుల నుంచి ఒత్తిడి వచ్చినా ఆకేపాటికే ఇవ్వనున్నట్లు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ పదవి కోసం ఎవరూ తన వద్దకు రావద్దని ఆకేపాటికి ఫైనల్ చేస్తానని చెప్పడంతో ఆయన వర్గం ఖుషీగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు తిరిగి జరిగిన వెంటనే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కడప జిల్లా పరిషత్ చైర్మన్ కానున్నారు. సో తనకే పదవి దక్కలేదన్న ఆకేపాటికి ఇటీవల జగన్ నుంచి తీపి కబురు అందినట్లు సమాచారం.